హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. గత కొద్ది రోజులుగా ఇన్స్టిట్యూట్ మొబైల్కి విద్యార్థులు కాల్ చేస్తున్నారు. ఏంటా కాల్స్ అంటే, మళ్ళీ 2553 పోస్టులతో ఎన్పిటిసిఎల్ నోటిఫికేషన్ వచ్చిందట కదా సార్ అని. సాధారణంగా జేఎల్ఎం పోస్టుల భర్తీకి శ్రీకారం. ఈ టైటిల్ చూడంగానే ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు. కానీ వాస్తవానికి ఈ 2553 పోస్టులు అనేవి గతంలో 2018 పూర్తి స్థాయి లోపల ఫిలప్ చేయాల్సిన పోస్టులు. ఆ కేటగిరీలో 2333 పోస్టులు, అప్పుడు వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం సుమారు డిపార్ట్మెంట్లో అడిగితే 500 నుంచి 600 మధ్య పోస్టులు ఆ నోటిఫికేషన్లోనే ఖాళీ ఉన్నాయని చెప్పారు. తర్వాత ఏమైందో మళ్ళీ తిరిగి 220 పోస్టులకు సంబంధించి వివరాలు అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి ఫిబ్రవరి 1, 2 తేదీల లోపల దీనికి సంబంధించినటువంటి పోల్ క్లైమింగ్ అనేది, పరీక్షల యొక్క నిర్వహణకి డిపార్ట్మెంట్ అనేది ఆయా జిల్లాలకి, వరంగల్ అయితేనేమి, కరీంనగర్ అయితేనేమి, ఏ జిల్లాలో కూడా మెయిన్గా పోస్టులు ఖాళీలు ఉన్నాయో మళ్ళీ వాళ్లకు 1, 2 తేదీల లోపల ఈ పోల్ క్లైమింగ్కి సంబంధించి టెస్టు నిర్వహించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి. 2019 ఎస్పిడిసిఎల్ నోటిఫికేషన్, 2022 రెస్పిడిసిఎల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. దాని నోటిఫికేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో మనం పేపర్లో పెద్ద ఎత్తులో బోగస్ స్కామ్, బోనఫైడ్ సర్టిఫికేట్ లోపల లొకాలిటీని ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్టుగా ఆధారాలు, దాని మీద పూర్తి స్థాయిగా విచారణ అనేది జరుగుతుంది. దాంట్లో కూడా చాలామంది అలా పెట్టిన వాళ్ళు గుబులు గుబులుగా ఉండేటువంటి భయం కూడా ఆయా విద్యార్థులకి ఉంది. 2019 కూడా ఇదే జరిగిందని వినికిడి. ప్రొవిషనరీ పీరియడ్ కూడా అయిపోయింది. వారితో పాటుగా 2022 నోటిఫికేషన్లో మొన్నెక్కిన వాళ్ళు కూడా ఎక్కువగా ఈ స్థాయిలో ఉన్నారని, ఎక్కువ మొత్తంలో పోస్టులు అమ్ముకున్నారని ఏదేదో రూమర్సు, అవి నిజాలు అవన్నీ కూడా మనం వేదికాముఖంగా చెప్పుకోలేము. కానీ ఎప్పుడైనా సరే పాపం పండే అడిగి పండుతుంది. వాస్తవానికి ఈ రిక్రూట్మెంట్లో ఎన్పిటిసిఎల్ ఎందుకు ఈ స్టెప్ తీసుకుందని విద్యార్థులు గమనిస్తే, మనకి డిపార్ట్మెంట్లో చాలా వరకు మ్యాన్ పవర్ కావాలి. ఈ 220 పోస్టులు అయితేనే సరిపోదు. 2018 లోపల జేఎల్ఎం రిక్రూట్మెంట్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఎల్ఎంలుగా ప్రమోట్ కావడం జరగాలి. చాలా వరకు పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే లైన్మెన్గా ప్రమోట్ అవ్వడం, తర్వాత ఆ ఖాళీలను భర్తీ చేయడం అనేది ఎప్పుడో జరగవలసినటువంటి విధానం. కొంచెం కొత్తగా వచ్చినటువంటి ఎన్పిటిసిఎల్ సిఎండి సార్ గారు కొంచెం వేగవంతంగా వీటి సమస్యల యొక్క పరిష్కారానికి ఒక మార్గం సుగమం చేశారు. ఖాళీల యొక్క భర్తీ వివరాలు అనేవి కూడా పూర్తి స్థాయి లోపల అతి కొద్ది రోజుల్లో ఎన్పిటిసిఎల్ నోటిఫికేషన్ అనేది, న్యూ నోటిఫికేషన్ అనేది మనం చూడబోతున్నాం. కరెంట్ డిపార్ట్మెంట్ లోపల రిటైర్ అయినటువంటి అభ్యర్థులకు ఆపరేటర్లుగా మళ్ళీ అదే సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఉంది. దాని మీద కూడా డిపార్ట్మెంటు ఎస్పిడిసిఎల్ ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆపరేటర్ల గురించి కూడా, రిటైర్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వారు, వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా ఇంట్లో ఉంటే వేరే వాళ్ళు ఆ ఉద్యోగం చేస్తూ సగం సగం జీతాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్న ఉద్దేశము డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మేధావులు గ్రహించారు. అందుకే ఎన్పిటిసిఎల్ పరిధి లోపల జేఎల్ఎం రిక్రూట్మెంట్ కూడా, న్యూ రిక్రూట్మెంట్ కూడా పడుతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేద్దాం. ఇది అయిపోగానే మనకు అదే నెక్స్ట్, జేఎల్ఎంకు సంబంధించినటువంటి విద్యార్థులు కొంతమంది ఎస్పిడిసిఎల్ ఎన్పిటిసిఎల్ పరిధిలో ఉన్నవారు, మీరు 10th విత్ ఐటీఐ పూర్తి చేసిన వారు ఎవరైనా ఉంటే, దీని లోపల బీటెక్ అండ్ డిప్లొమా చేసిన వారికి కూడా ఆర్ఆర్బీ లోపల
ఎలక్ట్రికల్ జాబ్స్ అనేవి పోయడం జరిగింది. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హైదరాబాద్ లోపల ఏఎల్పి కోచింగ్ సెంటర్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. దీని మీద పూర్తి స్థాయిలో ఫిబ్రవరి 4 నుంచి CBT 1, CBT 2 అనేటువంటి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. గత వీడియోలో చెప్పాను, CBT 1లో ఉండేటువంటి ఆల్మోస్ట్ మనకు ఉండే 75 మార్క్స్ సంబంధించినటువంటి ఆ యొక్క పేపర్లో క్వాలిఫై అయితేనే CBT 2కి తీసుకొస్తారు. కాబట్టి ఈ 2 కూడా క్వాలిఫై కాబట్టి ఖచ్చితంగా CBT 1 క్వాలిఫై కాబట్టి CBT 1ను ప్రిపేర్ చేసే విధంగా మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఏఎల్పికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ కోచింగ్ని మనము దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ లోపల అందించడం జరుగుతుంది. పూర్తిగా హాస్టల్ ఫెసిలిటీతో అందిస్తూ ఏఎల్పి కోచింగ్ని ఫిబ్రవరి 4 నుంచి హైదరాబాద్ లోపల అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ SPDCL NPDCL పరిధిలో ఆపరేటర్ రిక్రూట్మెంట్ కావచ్చు, NPDCL పరిధి లోపల రాబోయేటువంటి కొత్త రిక్రూట్మెంట్ JLM రిక్రూట్మెంట్, ఇవన్నీ కూడా కొంచెం ఆశావాహులుగా ఉన్నటువంటి మనందరికి కూడా ప్రిపేర్ అవుతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆన్లైన్ కోర్సుని మనము కేవలం 999 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇందులోపల ఇప్పుడు ఆల్రెడీ ప్రతి లెసన్లో కంటెంట్ వైజ్ వీడియోస్ని మనం పెట్టడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి లెసన్ లోపల అప్డేట్ వీడియోస్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని లోపల ఎలా ఉంటుందంటే ఒక లెసన్కు సంబంధించి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్, అంటే దాదాపుగా ఇప్పటివరకు మనం తీసుకున్నటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్, గతంలో జరిగినటువంటి RRB రిక్రూట్మెంట్, DRDO రిక్రూట్మెంట్, దాంతోపాటుగా BHEL జరిగినటువంటి ఎగ్జామినేషన్, ఇస్రోకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లు, మరియు ఏపీ తెలంగాణలో జరిగినటువంటి ఎనర్జీ అసిస్టెంట్ ఏపీ విభాగానికి సంబంధించి తెలంగాణలో నిర్వహించబోయేటువంటి JLM సంబంధించిన ఎగ్జామినేషన్ పేపర్లో క్వశ్చన్ పేపర్ అడిగిన విధానం, ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి దాని లోపల క్వశ్చన్, దాని అనాలసిస్, టాపిక్ అంతా కవర్ అయ్యే విధంగా వీడియోస్ని కూడా టాపిక్ వైజ్ కంటెంట్ వైజ్ అందించడం జరుగుతుంది. సాధారణంగా విద్యార్థులకి మెటీరియల్ పర్పస్ కూడా కావాలనుకుంటే మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క మొబైల్ నెంబర్ ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీకు కావలసినటువంటి టెక్స్ట్ బుక్ అనేది 6309398 మొబైల్ నెంబర్ కాల్ చేయండి. టెక్స్ట్ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, మీకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి ఏదేదో NPDCL నోటిఫికేషన్ వచ్చిందనేది ఏం లేదు, గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించే ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ చూశారని వీడియోని ఇంకా చూశారని, సార్ లేదు సార్ JLM భర్తీకి నోటిఫికేషన్ అని ఉన్నది కాదు, అది గతంలో పట్టినటువంటి నోటిఫికేషన్ గురించి వివరాలు తెలపడం కోసం. దాంతోపాటుగా ALPకి సంబంధించిన న్యూ బ్యాచ్ ఫిబ్రవరి 4 నుంచి దిల్సుఖ్ నగర్ హైదరాబాద్లో మెట్రోపిల్లర్ 1531 బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది, నల్గొండ బస్ స్టాండ్. దాని పక్కనే మన యొక్క క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది మన యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్లో. ఎవరైనా JLM కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈరోజే న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. NPDCL విభాగానికి సంబంధించి JLM ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఎవరైనా సరే వచ్చి మనకి రేపు లేదా మరునాడు సోమవారం నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి రండి. JLM సంబంధించిన న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. దీని గురించి ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే 6309398306కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. మీ అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్.